రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా లడ్డు రాజకీయాలకు చంద్రబాబు తెరలేపారని హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డు వివాదాన్ని సృష్టించిన చంద్రబాబుకు శ్రీ వెంకటేశ్వర స్వామి తగిన విధంగా శిక్ష వేస్తారని గోరంట్ల మాధవ్ తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టు స్వతంత్ర సీటు వేయడం హర్షణీయమన్నారు. ఖచ్చితంగా ఇందులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేంద్రంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భాగస్వామిగా ఉందని, అయితే ఇప్పటి వరకు ఏం సాధించారని గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి పోలవరంకి నిధులు తెచ్చారా, రాయలసీమకు లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చారా, లేకపోతే ప్రత్యేక హోదా సాధించారన్నది ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వైసీపీ అధినేత జగన్ అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని, చివరకు తిరుమలకు కూడా వెళ్లకుండా ఆపారన్నారు. వైసీపీ శ్రేణులపై ఎక్కడికక్కడ ధరలకు పాల్పడుతూ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చంద్రబాబు తీరుపై విసిగిపోయారని గోరంట్ల మాధవ్ తెలిపారు. ఈ మాట నేనంటున్నది కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు అంటున్న మాట. ఎందుకంటే ఇంట్లో ఉన్న పాడి ఆవును పశువుల సంతకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఎగిచ్చి తన్నే 3 గాడిదలను కొనుక్కున్నాం. శ్రీమద్ రామారావణ గోవిందో గోవింద అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. 14 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతమైన పాత్రను పోషించిన వారు. ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలన చేసిన ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా కొనియాడే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానుభావుడు తన పిల్లలను చూడడానికి లండన్కు పోతానంటే పాస్పోర్టును గుంజుకున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తానని తిరుపతికి బయలుదేరితే ఆయనకు నోటీసులు సర్వ్ చేసి, ఆయనకు నోటీసులు ఇచ్చి తిరుమల పైన గుండాలను రౌడీలను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భయభ్రాంతులను చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటానుకుంటే ఇంటి దగ్గర భద్రతను తగ్గించి ఇంటిపైన కూడా దాడులు చేయడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చినాడంటేనే అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి వస్తుంది ఒకేసారి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే 2 ఒకేసారి, అతివృష్టి అనావృష్టి 2 కూడా ఒకేసారి వచ్చినాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కానీ కార్యకర్తలను కానీ విచక్షణారహితంగా హత్యలు చేయడం, హత్యా ప్రయత్నాలు చేయడం, అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపడం జరుగుతూ ఉంది. ఈ రకమైన దుర్మార్గమైన పరిపాలన, ఇది ప్రజాస్వామ్య పరిపాలన అనాలనా, లేక ప్రజాకారులను తాలిబన్లను తలపిస్తుంది ఈ ప్రభుత్వం అనేది నేను తెలియజేస్తున్నాను. ఆయన వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని డ్రాప్ చేసుకోవాల్సినది వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు, చాలా హర్ట్ అయినారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. లడ్డు జోడివైన నీకు దేవుడు గడ్డి పెట్టినాడు, నెయ్యి జోడివైన నువ్వు గొయ్యిలో వన్నావు, నువ్వు సిట్ అన్నావు, వెంకటేశ్వర స్వామి సిబిఐ అన్నాడు. నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాలి, నీ దుర్మార్గమైన పరిపాలన. పోలవరం ప్రాజెక్టు కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లేకపోతే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18 అనే మాటను ఏదైతే చెప్పినారో మీరు, దాన్ని అమలు పరిచే విధంగా కానీ, మీరు ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తిని ఇస్తానన్నావు, ఉద్యోగస్తులకు బంగారం కిరీటం పెడతా అన్నావు, ఇవి ఏమి కూడా చేయలేక సూపర్ 6 అన్నావు, గ్యాస్ సిలిండర్లు అన్నావు, ఉచిత బస్సు అన్నావు, రకరకాల హామీలు ఇచ్చి ఆ హామీలలో ఏ ఒక్క హామీని కూడా నువ్వు అమలు చేయలేక ఈరోజు పొలిటికల్ డైవర్షన్ తీసుకొని మీరు ప్రజల చూపుని లడ్డు వైపు లేదా నెయ్యి వైపు
మరల్చడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు.